పంతొమ్మిది వందల తొంభై మేలో ముగ్గురు ఫైజర్ శాస్త్రవేత్తలు అమెరికాలో వైగ్రాన్ని కనుగొన్నారు అంటే సరిగ్గా ముప్పై నాలుగేళ్ల క్రితం ఈ మెడిసిన్ ప్రపంచానికి పరిచయమైంది మార్చి ఇరవై ఏడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిన యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఈ ఔషధాన్ని ఆమోదించింది తక్కువ సమయంలోనే ప్రపంచవ్యాప్తంగా వేల వైగ్రాలు అమ్మడయ్యాయి ఇది తయారు చేసిన ఫైజర్ భారీ లాభాలను అర్జించింది వైజాగ్లోని ఆండ్రుబెల్ డేవిడ్ బ్రౌన్ మరియు నికోలేస్టెరేట్ అనే ముగ్గురు శాస్త్రవేత్తలు హృదయ సంబంధిత వ్యాధుల కోసం ఒక ఔషధాన్ని అభివృద్ధి చేయాలనుకున్నారు చాలా పరిశోధన తర్వాత వారు అనే ఔషధాన్ని అభివృద్ధి చేశారు ఈ ఔషధాన్ని తీసుకున్న వాళ్ళందరూ వారి లైంగిక మంచ పెరిగినట్టు నివేదించారు ముఖ్యంగా అంగస్తంభన సమస్య ఉన్నవారు ఈ ఔషధం తీసుకోవడం వల్ల గొప్ప ప్రయోజనాలు పొందినట్టు తెలిపేవారట ఇక వైగ్ర కండరాల సడలింపును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది